ఇక తన భర్త ఇంట్లో పనిచేస్తున్న మహిళను రెండో పెళ్లి చేసుకుని తనకు అన్యాయం చేశాడని భర్త ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టింది ఓ భార్య. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటు చేసుకుంది. మేడబుడగ జంగాలకు చెందిన తూర్పాటి భిక్షం అనే వ్యక్తి రెండో పెళ్లి చేసుకుని తనను మోసం చేశాడని భార్య తూర్పాటి రామానుజం వాపోయింది. సదరు మహిళ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని, తనకు న్యాయం జరిగేలా చూడాలని తూర్పాటి రామానుజం ఆవేదన వ్యక్తం చేశారు. దానికి ఇద్దరు పిల్లలు ఉండరు, దానికి భర్త ఉన్నాడు, దానికి మొగుడు ఉన్నాడు, దానికి ఇల్లు ఉంది, దానికి సంసారం అది. కానీ నా మొగుడు తీసుకొని నా ఇంటిని నన్ను బర్బాద్ చేయక ధర్మం కాదు మేడం. ఎట్టి పరిస్థితి కూడా నా భర్త నాకు దక్కాలి. 16 మంది పిల్లలకి ధర్మం చేస్తారా? ఇప్పుడు పుట్టిన పిల్లలకి ధర్మం చేస్తారా? దాని మొగుడికి ఇద్దరు పిల్లలకి ధర్మం చేస్తారా? ఏది చేసినా మీరే చేస్తారో, లేకపోతే నన్ను పెట్రోల్ పోయి కాలబెడతారు? ఏదైనా మీరు మాకు న్యాయం